చేశామని కేవలం 3 నుంచి 4 గంటల లోపే పాలు పెరుగుగా మారుతుందని చెప్పారు. డైరీ టెక్నాలజీలో చేరేందుకు విద్యార్థులకు అవకాశం ఉందని 4 సంవత్సరాల పాటు డైరీ టెక్నాలజీలో శిక్షణను అందించనున్నట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్న యువతకు ఇదొక మంచి అవకాశమని వివరించారు. అంటే మనం ఇప్పుడు పెరుగు తోడు వేసుకుంటాం కదా, దానికి ఒక కల్చర్ అంటాం. మనం పెరుగు వేస్తాం, ఆ విధంగానే ఇప్పుడు ఒక కల్చర్ ఉంటుంది. అంటే దానిలో బ్యాక్టీరియా ఉంటుంది. సాధారణంగా మనం బయట డైరీలు చూసినట్లయితే 4-5 రకాలైనటువంటి